వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. న్యాయవాదుల రక్షణ చట్టం ఆవశ్యకత, అలాగే వామన్రావు దంపతుల హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ వారు తెలంగాణలోని అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టుల ప్రధాన గేట్ల ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాంపల్లి కోర్టు ఆవరణలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. March 1 నుండి 3వ తారీఖు వరకు 3 రోజులు ఉదయం 12:30 నుండి 2 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు మరియు March 9వ తేదీ అన్ని జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల న్యాయవాదుల చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఐకమత్యమే మహాబలంగా అందరూ ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ఏ అనంతరెడ్డి గారు వెల్లడించారు. ఫిబ్రవరి నెల 17న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇద్దరు న్యాయవాదులు భార్యాభర్తలు వామన్రావు నాగమణి గారులను నడి రోడ్డు మీద నరికి చంపడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము న్యాయవాదులను ప్రొటెస్ట్ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అయితే ఈ విచారణను సిబిఐకి అప్పగించాలని అడగడం కూడా జరిగింది. స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసును నీరుగార్చి అసలైన నిందితులను అరెస్ట్ చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము మా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. నిన్న ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రభుత్వ యొక్క దిష్టిబొమ్మను నిరసనగా మేము కాల్ చేస్తున్నాము. అట్లాగే రేపు ఎల్లుండి రిలే నిరాహార దీక్షలు, 9వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమము పెడుతున్నాము. 9వ తారీఖు లోపల కనుక ప్రభుత్వం స్పందించి సరి అయిన చర్యలు తీసుకున్నట్టయితే న్యాయవాద ప్రపంచం మొత్తం కూడా తిరగబడుతుంది. తప్పకుండా దీనికి ప్రభుత్వమే మిగులేం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇద్దరు న్యాయవాదులను దారుణంగా చంపిన నిందితులను ఎవరైతే రక్షించాలని కాపాడుతున్నారో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే మేము వెంటనే కాకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. 9వ తారీఖు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరిగింది. ఆ లోపల కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ అని తెలంగాణ జిల్లాల న్యాయవాదులు, అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా న్యాయవాదులకు మద్దతుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము న్యాయవాదులను సమీకరిస్తాము. అదే రకంగా ఈలోపు మేము అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదుల రక్షణ కోసము చట్టము తీసుకురావడం కోసం మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము కొనసాగిస్తాం.